ఒకవేళ మా ఇంట్లో టాటా స్కై దే మరో కనెక్షన్ పెట్టుకుంటే డిస్కౌంట్ ఏమైనా తప్పకుండా దొరుకుతుంది. చూసారా, అడిగేయాల అంటే లైఫ్ చింగాల. Gear up, team up, watch your heroes, meet your idols, scream out loud. Live the weekend of your life. SMS race to 56882. TCS Securities Investor Summit ఈవినింగ్ కి వస్తుంది, సిద్ధంగా ఉండండి. కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు మీకోసం సమర్పిస్తోంది ముతూట్ ఫిన్కార్ప్ ఎ ముతూట్ పవర్చన్ గ్రూప్ కంపెనీ. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు బిజినెస్ లంచ్. గ్లోబల్ క్యూస్ తో పాటు లోకల్ గా కూడా బ్యాడ్ న్యూస్ ఎదురవడంతో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 4990 దగ్గర 5000 స్థాయికి దిగువన ట్రేడ్ అవుతుంది. అలాగే సెన్సెక్స్ 477 పాయింట్ల నష్టంతో 16587 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆగస్ట్ సిరీస్ తో పాటు బహుశా సెప్టెంబర్ సిరీస్ కూడా ఇన్వెస్టర్లకు పీడ కళలు మిగిల్చే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ సిరీస్ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీకి మరొక 5 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే మిగిలిన్నాయి. అలాగే అహ్మదాబాద్, రాజ్కోట్ వంటి ప్రాంతాల్లో డబ్బా ట్రేడర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని కంపెనీస్ ఈ నగరాల్లో ఉన్న మరికొన్ని కంపెనీల మీద కూడా దాడులు జరుగుతున్నాయి, ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు గ్లోబల్ క్యూస్ చాలా చాలా నెగిటివ్ గా ఉన్నాయి. చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఫర్దర్ గా మరింత స్లోడౌన్ కు వెళ్తోంది అన్న వార్తలతో పాటు లాస్ట్ నైట్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటించినట్లుగా యుఎస్ ఎకానమీ డౌన్ సైడ్ రిస్క్ ను ఫేస్ చేస్తుంది అన్న వార్తలు, ఇవన్నీ కూడా సెంటిమెంట్ నెగిటివ్ గా దిగజారడానికి కారణమవుతున్నాయి. అలాగే లోకల్ బ్యాడ్ న్యూస్ లో కేజీ బేసిన్ లో వివాదం ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ $1.8 బిలియన్ జరిమానా చెల్లించాల్సి వస్తుంది అన్న వార్తలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 4% వరకు నష్టపోయింది. అంటే 8,800 కోట్ల రూపాయలకు పైగా జరిమానాను రిలయన్స్ ఇండస్ట్రీస్ పై కేంద్ర ప్రభుత్వం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇది ఒక పెద్ద విఘాతంగా మారుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ కు. కంపెనీకి ఉన్న రిజర్వ్స్ లో ఆల్మోస్ట్ సగానికి పైగా తుడిచిపెట్టుకుపోతాయి. ఇన్ఫాక్ట్ ఇదే జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి వస్తే సో ఈ అంశం రాబోయే రోజుల్లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్ లో ఎస్పెషల్లీ ట్రేడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు డాలర్ తో రూపాయి విలువ 49 రూపాయలు పడిపోయింది. ప్రస్తుతం 48.95 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవన్నీ కూడా మన కార్పొరేట్ సెక్టర్ కు సంబంధించిన బ్యాడ్ న్యూస్ గా మనం భావించవచ్చు. కమోడిటీస్ లో కూడా ఆపరేషన్ ట్విస్ట్ అని ప్రకటించింది ఫెడరల్ రిజర్వ్ లాస్ట్ నైట్. దీంతో కమోడిటీస్ ప్రైసెస్ కూడా భారీగా పతనం అవుతున్నాయి. క్రూడ్ వీక్ గా ట్రేడ్ అవుతుంది, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో గోల్డ్ లో అయితే వాల్యూమ్స్ బాగా పడిపోయాయి హై లెవెల్స్ నుంచి. అంటే లాస్ట్ మంత్ మనం గమనించిన $1,870 స్థాయితో పోలిస్తే 6% పడిపోయింది గోల్డ్ లాస్ట్ 1 మంత్ లో. సో ఈ పరిస్థితిలో ఆల్ అసెట్ క్లాసెస్ అన్ని కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుతానికి కొనుగోళ్లు వాయిదా వేసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ ని గమనిస్తే మరికొద్ది రోజుల వ్యవధి తర్వాత మార్కెట్స్ కొంత సర్దుబాటు జరిగిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. మార్కెట్స్ పరిస్థితిపై మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో నార్మల్ గా సెన్సెక్స్ 16,000 కి వచ్చినప్పుడు, అలాగే నిఫ్టీ 4900 చేరువకు వచ్చినప్పుడు బయింగ్ రావడం మనం గమనిస్తున్నాం. సో ఈసారి కూడా అటువంటి పరిస్థితి వస్తుంది అనుకుంటున్నారు, లేదా ఇక్కడ నుంచి ఒక బ్రేక్ డౌన్ వస్తుంది అనుకుంటున్నారు? బ్రేక్ డౌన్ రాకపోయినా డెఫినెట్లీ ఇంకా కొద్ది కాలం ఈ నెగిటివ్ సెంటిమెంటే కొనసాగుతుందండి. మనం గత కొన్ని రోజులుగా కూడా షోలో కంటిన్యూస్లీ చెప్తాం, సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు ఆలోచించొచ్చని. అండ్ ప్లెథోర్ ఆఫ్ న్యూస్, బోత్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ న్యూస్ కూడా కంప్లీట్లీ కల్మినేషన్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అని ప్రతి కోణాల నుంచి మనకి ఏది పాజిటివ్ న్యూస్ అంటే ఏది లేదు, అన్ని నెగిటివ్ న్యూస్ లే వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్ లో ఇంకా కొద్ది రోజులు డెఫినెట్లీ మార్కెట్ నెగిటివ్ గానే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందండి. సెల్లింగ్ ఎక్కువ గురవుతుంది.
అండ్ అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ బయింగ్ అండి. ఎక్కడ కూడా మనకి బయింగ్ సపోర్ట్ అనేది కనిపించలేదు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పెసిఫికలీ చూసుకుంటే ఈ రోజు మార్నింగ్ నుంచి ట్రెండ్ చూసుకుంటే ఈవెన్ డిఫెన్సివ్స్ లైక్ ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీస్ ఇవి కూడా బాగా క్రాక్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ నెగిటివ్ సెంటిమెంట్ ఇంకొద్ది కాలం కొనసాగుతుంది. అన్లెస్ దెర్ ఈస్ సమ్ కాంక్రీట్ న్యూస్ ఫ్రమ్ ద గ్లోబల్ క్యూస్, మనకు అంతగా ఆశాజనకంగా మార్కెట్ లో కొనుగోళ్లు జరుగుతాయని మాత్రం నేను అనుకోనండి. 202 అంటే ప్రతి ఒక్క స్టాక్ అడ్వాన్స్ కు 6 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అది మార్కెట్ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న పరిస్థితి. సో ఇంకొక గంటన్నర మాత్రమే మిగిలింది ట్రేడింగ్ కు. సో ఈ గంటన్నర వ్యవధిలో నిఫ్టీ ఎటువంటి లెవెల్స్ టచ్ చేస్తాను? నిఫ్టీ ఇవాళ మూవ్మెంట్ చూస్తుంటే, అలాగే లాస్ట్ హాఫ్ అవర్ మూవ్మెంట్ చూస్తుంటే ఇంకా వీక్నెస్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5,000 కిందే స్థాయిలో తేడంతో నా ఉద్దేశం నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అయిన 4,900 కూడా టచ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇవాళ స్ట్రాంగ్ రియాక్షన్ చూస్తుంటే కనుక లాస్ట్ 1 మంత్ గా ఏదైతే ఒక పాజిటివ్ ట్రెండ్ ఉందో, మైనర్ అప్ ట్రెండ్ ఉందో, కన్సాలిడేషన్ ఉందో, ఇవన్నీ కొంచెం ఫెయిల్ అయినట్టుగా అనిపిస్తుంది. మార్కెట్ డెఫినెట్లీ అట్లీస్ట్ 4,900 దగ్గరైనా కొంచెం నిలదొక్కాలి, అక్కడైనా 2-3 రోజులు కన్సాలిడేషన్ అవ్వాలి. 4,900 కింద క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ కరెక్షన్ మళ్ళీ బిగిన్ అయినట్టే చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో లాంగ్ పొజిషన్స్ ఏమాత్రం కొంచెం ప్రాఫిట్ లో ఉన్నా, కొంచెం అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ లో ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఫ్రెష్ షార్ట్ పొజిషన్స్ మటుకు కొంచెం వెయిట్ చేయండి. బట్ మార్కెట్ కి అయితే అప్ ట్రెండ్ కొంచెం బ్రేక్ పడినట్టుగా కనిపిస్తుంది. సో కమోడిటీస్ పరిస్థితి కూడా ఈక్విటీస్ పరిస్థితికి ఏమాత్రం తీసుకోకుండా తయారైంది. ఎటువంటి సలహా ఇస్తారు ట్రేడర్స్ కి? ట్రేడర్స్ కి ఈ వీక్ అంతా కూడా మనం మొదటి చెప్పకుండా జరుగుతుంది. ఆల్మోస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ లో రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గోల్డ్ గా చూసుకున్నట్లయితే 27,550 రేంజ్ నుంచి 28,250 రేంజ్ లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. ఈ వీక్ అంతా కూడా ఇదే రేంజ్ లో ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ యుఎస్ లో గోల్డ్ లో కొంత కరెక్షన్ వచ్చినప్పటికీ డాలర్ తో మనకు రూపీ కన్వర్షన్ లో కొంత బాగా రూపీ వీక్ కావడంతో గోల్డ్ ఆ స్థాయిలో మనకి ఇండియన్ మార్కెట్ లో ఎంసీఎక్స్ లో స్పెసిఫిక్ గా పడలేదని చెప్పేసి చెప్పాలి. అరౌండ్ 27,500 రేంజ్ బాగా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ గా చూసుకున్నట్లయితే 61,550 రేంజ్ నుంచి 66,680 రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డౌన్ సైడ్ వచ్చినప్పుడు కొంత బయింగ్ కి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఏదే బోత్ సైడ్స్ ఈవెన్ సెల్ సైడ్ అయినా కానీ 65 రేంజ్ అండ్ బై సైడ్ వచ్చేసి 62-63 రేంజ్ లో నుంచి ఈ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ $85 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మనీ మార్కెట్ లో కనుక తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 4,100 రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బేస్ మెటల్స్ విషయానికి వస్తే కాపర్ నేను చెప్పినట్లుగా 400 బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 393 రేంజ్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, కాలర్స్ కొంతమంది వెయిట్ చేస్తున్నారు టెలిఫోన్ లైన్ లో. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి చిన్న సాహెబ్, హలో. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను లెక్చర్ వర్క్ చేస్తాను సార్. నేను 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి 2 ఇయర్స్ వెయిట్ చేసే థింకింగ్ లో ఉన్నాను సార్. నాకు డిఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్, అలోక్ ఇండస్ట్రీస్ ఈ 3 షేర్లు తీసుకుంటే ఎలా ఉంటది, అది బెటర్ ఏనా అనేటువంటి దాని మీద మీ వాల్యుబుల్ సజెషన్ కోరుతున్నాను సార్. డిఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్, అలోక్ ఇండస్ట్రీస్ 3 స్టాక్స్ 2 ఏళ్ల వ్యవధి కోసం తీసుకుందాం అనుకుంటున్నారు. యా, ఐ వుడ్ రిక్వెస్ట్ టు అవాయిడ్ అండి. బేసిక్లీ అంటే ఆల్ ద త్రీ కౌంటర్స్ ఆల్సో. ఇప్పుడు జేపీ అసోసియేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉంది అండ్ డెఫినెట్లీ మనకి హై ఇంట్రెస్ట్ రేట్ రెజీమ్ లో ప్లస్ వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు. నాట్ ఓన్లీ యూనో హై ఇంట్రెస్ట్ కాస్ట్, వాళ్ళు చాలా డెట్ రిడెన్ కంపెనీస్. సెకండ్లీ వాళ్ళు ఈక్విటీ డైల్యూషన్ డెఫినెట్లీ చేస్తూ ఉంటారండి. మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా కానీ ఈక్విటీ డైల్యూషన్ అవుతుంటుంది. సో ఇదొకటి. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్నాయి, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలేస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు కాంటెక్స్ట్ లో తీసుకుంటే జేపీ అసోసియేట్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ వర్త్ వైల్ ప్రపోజిషన్. డీఎల్ఎఫ్ మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ హాస్ మోర్ దెన్ 20,000 crores ఆఫ్ డెట్. సో ఈ కాంటెక్స్ట్ లో ఆ 2 షేర్స్ అవాయిడ్ చేయండి. అలోక్ ఇండస్ట్రీస్ లాస్ట్ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కానీ ఎప్పుడు కూడా ఆ స్టాక్ ఇట్స్ బేసికలీ ఏ ట్రేడర్స్ పారడైజ్ బట్ నాట్ ఏ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. సో మీరు అంటే మీరు 3 షేర్లు అడిగారు, డెఫినెట్లీ ఈ 3 కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇప్పుడు మార్కెట్ మేజర్ క్రాక్స్ కనిపిస్తున్నాయి, నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి డిఫెన్సివ్స్ ఏ క్రాక్ అవుతున్నాయండి. లైక్ ఫార్మాస్యూటికల్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఈవెన్ ఈ 1 or 2 సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఎన్పీఎస్ ప్రొవిజనింగ్ ఎక్కువ అయిన తర్వాత బ్యాంక్స్ కూడా బాగానే క్రాక్ అయినాయి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అగ్రీ బేస్డ్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఫార్మాస్యూటికల్స్, వీటిలో మీరు కొద్ది స్టాక్స్ ఎంచుకుని డెఫినెట్లీ సెప్టెంబర్ రిజల్ట్స్ అయిన తర్వాత
అక్టోబర్ నవంబర్ లో ఇన్వెస్ట్ చేసుకుని 2 ఇయర్స్ కి మంచి రిటర్న్స్ వస్తుంది. నెక్స్ట్ కాలర్ వైభవ్ గుంటూరు నుంచి. వైభవ్ హలో అడగండి. హలో నమస్తే అండి. నమస్తే. మా బాబుకి ఇప్పుడు 11 నెలలు అండి. ఓకే అండి. ఇప్పుడు మా బాబుకి 30 సంవత్సరాలు వచ్చేసరికి నేను 1 కోటి రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్ లో టిప్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ 2 వేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. ఎస్బీఐ ఎమర్జింగ్ ఫండ్ ఒకటి, ఈక్విటీ ఫండ్ ఒకటి. ఓకే అండి. పోర్ట్ఫోలియో ఇంకేమన్నా అమౌంట్ పెంచుకోవాలంటారా? నా లక్ష్యాన్ని చేసుకోవాలంటే నేను ఇంకా ఎటువంటి మార్గాలు చేయాలి? ఓకే అండి. సో 30 ఇయర్స్ లో వాళ్ళ అబ్బాయికి 1 కోటి రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఉన్నారు. నెలకి ప్రస్తుతం 2 వేలు ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో. ఎటువంటి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? యా, రఫ్లీ బెంచ్ మార్క్ ఫిగర్స్ మనం తీసుకుంటే 12% రిటర్న్ తీసుకుంటే అబౌట్ 10,000 రూపీస్ పర్ మంత్ పెట్టుకుంటే 20 ఇయర్స్ లో మనకి అది 1 క్రోర్ ప్లస్ అవుతుందని మన ప్లస్ ఆర్ మైనస్ అని చెప్పచ్చండి. సో మీరు 30 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ అబౌట్ 5 to 6,000 రూపీస్ 30 ఇయర్స్ కంటిన్యూస్ గా పెడితే మీకు డెఫినెట్లీ ఈవెన్ 12% రిటర్న్ వచ్చిన ఆల్మోస్ట్ మీ టార్గెటెడ్ అమౌంట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఒక 3 to 4 మంచి ఫండ్స్ లైక్ హెచ్డిఎఫ్సీ ఈజ్ ఎ గుడ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో హెచ్డిఎఫ్సీలో హెచ్డిఎఫ్సీ టాప్ 200, హెచ్డిఎఫ్సీ ఈక్విటీ, హెచ్డిఎఫ్సీ ప్రూడెన్స్, ఈ మూడు కూడా ఎక్సలెంట్ ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఐసీఐసీఐలో ఐసీఐసీఐ ప్రూ లో ఫోకస్ బ్లూచిప్ ఫండ్ ఒకటి ఉంది, డిఎస్పీ బ్లాక్ రాక్ 100 ఫండ్ ఒకటి ఉంది, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఇవన్నీ కూడా లాస్ట్ 10-12 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఇటువంటి వాటిలో అబౌట్ 5 to 6,000 రూపీస్ ఎస్ఐపి ద్వారా బ్రేక్ చేయకుండా పెడితే మీకు డెఫినెట్లీ మీ టార్గెట్ రీచ్ అవుతారు. యూ కెన్ గో ఈవెన్ బియాండ్ యువర్ టార్గెట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రాజేష్ లైన్ ఉన్నారు. రాజేష్ హలో. హలో సార్ నమస్తే అండి. హలో నమస్తే చెప్పండి రాజేష్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి చెప్పండి. సార్ నాకు అలహాబాద్ బ్యాంక్ ప్రెసెంట్ రేట్ లో బై చేశారు సార్. అలహాబాద్ బ్యాంక్ అండ్ గెయిల్. గెయిల్ ఎంత అండి మీరు ఎంతకాలం హోల్డ్ చేయగలరు ఇవి? 6 మంత్స్ టు 1 ఇయర్ ఎలా ఉన్నాయి రెండు స్టాక్స్? అలహాబాద్ బ్యాంక్ వీక్ గానే కనిపిస్తుంది. పిఎస్సి బ్యాంక్స్ అన్ని దాంతో పాటు నా ఉద్దేశంలో మార్కెట్ కూడా బాగా వీక్ గా ఉందండి. మళ్ళీ 4,700 లాస్ట్ మంత్ లో మళ్ళీ ఒకసారి పరీక్షించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. 155-150 వస్తే కనుక స్ట్రాంగ్ బై అవుతుంది. అలాగే గెయిల్ కూడా చూస్తే కనుక అదొక అండర్ పెర్ఫార్మర్ స్టాక్ అనమాట. నా ఉద్దేశం మళ్ళీ ఇప్పుడు 430 నుంచి మళ్ళీ 400 వరకు వస్తే కనుక 400 రూపీస్ దగ్గర గెయిల్ కూడా బయింగ్ అటెండ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ నెల్లూరు నుంచి. శ్రీనివాస్ గారు హలో. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. సిసిఎల్ 190 లో తీసుకున్నాను సార్. ఉంటారా మార్కెట్ ఇంకా తగ్గేదా ఏమైనా తెలుస్తా? ఓకే అండి. సిసిఎల్ పరిస్థితి అండి కాంటినెంటల్ కాఫీ. యా, బేసికలీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే లాస్ట్ యూనో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ హై కి కాఫీ యాజ్ ఎ కమోడిటీ ప్రైస్ రీచ్ అయిందండి. అండ్ సిసిఎల్ హాస్ గాట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ కాఫీ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో మీకు కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి ఆ స్టాక్. ఎందుకంటే ఫండమెంటల్ కూడా ఇట్స్ డీసెంట్ స్టాక్ టు ఓన్. మేజర్ క్రాక్స్ అనేవి అంటే వాల్యూమ్స్ వైజ్ లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది స్టాక్ లో. బట్ మీరు ఒకవేళ మేజర్ క్రాక్స్ కనిపించినా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే అడిషనల్ కూడా కొనొచ్చు. ఉన్న స్టాక్ మాత్రం హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర రావు లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వర గారు గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ బాలు గారు. సార్ ప్రజెంట్ ఇప్పుడు 52 వీక్ లో యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి, యూబీ ఒకటి ఉన్నాయి కదా సార్, తీసుకోవాలనుకుంటున్నాను. ఎలా ఉంటే చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు వెంకటేశ్వర గారు? సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే అండి. సో యునైటెడ్ స్పిరిట్స్ అండ్ యూబీ హోల్డింగ్స్. యా, బేసికలీ యూబీ హోల్డింగ్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద స్టాక్ హోల్డింగ్ ఇట్స్ ఎ బెటర్ కంపెనీ అండి. యునైటెడ్ స్పిరిట్స్ ఇట్స్ యాక్చువల్లీ ఎఫ్ఎంసీజీ కింద క్వాలిఫై అవుతుంది అండ్ దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారిన్ లికర్. అండ్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్ చూసుకుంటే దే ఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. సో మీకు కొద్దిగా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంటే అందులో కొద్ది కొద్దిగా అక్వైర్ చేయండి. బట్ ఓన్లీ నెగిటివ్ ఫ్యాక్టర్ ఇన్ దట్ ఈస్ బేసికలీ ఆ గ్రూప్ లో కింగ్ ఫిషర్ ఈజ్ అ మనీ డ్రైనర్ అండి. సో దేర్ కుడ్ బి సమ్ ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ఆర్ ఇంటర్ కార్పొరేట్ లెండింగ్, ఆ మూలాన కొద్దిగా వాళ్ళు దెబ్బ తినచ్చు.
బట్ ఓవరాల్ గా ఈ రేట్ లో పెద్ద నెగిటివ్ లేదండి. ఆల్మోస్ట్ అబౌట్ 1400 దాకా రీచ్ అయింది కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో మీరు కొద్ది కొద్దిగా కొనుక్కోండి. అబౌట్ 2-3 ఇయర్స్ పర్స్పెక్టివ్ ఉంటే మీకు డెఫినెట్లీ విల్ మేక్ డీసెంట్ మనీ. నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి సుబ్బారావు లైన్ ఉన్నారు. సుబ్బారావు గారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారా? ఎల్ఎన్టీ ఫైనాన్స్ సిప్ తర్వాత వచ్చేసి ఫార్మా లో అది ఎస్ఐపి ద్వారా పెట్టాలండి. ఫండ్ కి ఫార్మా ఫండ్, ఫార్మా మ్యూచువల్ ఫండ్, సెక్టరల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అవును. ఓకే అండి, ఇటు ఎలా ఉంటుంది ఆయన ఆలోచన? డెఫినెట్లీ బాగానే ఉంటుందండి. రెండు కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా రీసెంట్లీ లిస్ట్ అయిన కంపెనీ అండ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ గుడ్ పెడిగ్రీ అండ్ గుడ్ మేనేజ్మెంట్. సో ఎస్ఐపి ద్వారా మీరు కొనుక్కోండి. అండ్ రిలయన్స్ లైఫ్ సైన్సెస్ ఫండ్ ఉంది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో ఉంది. డెఫినెట్లీ లైఫ్ సైన్సెస్ ఫండ్ లో కూడా ఓవరాల్ హెల్త్ కేర్ వర్టికల్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మాలోనే ఉంటాయి కాబట్టి అందులో కూడా ఎస్ఐపి ద్వారా మీరు నెక్స్ట్ 1-2 ఇయర్స్ చేసుకుంటే మీకు వెరీ గుడ్ రిటర్న్స్ వస్తాయండి. నెక్స్ట్ కాలర్, లాస్ట్ కాలర్ ప్రదీప్, హైదరాబాద్ నుంచి. ప్రదీప్ గారు హలో, అడగండి ప్రదీప్. హలో హలో అడగండి ప్రదీప్. సార్, ఎస్బీఐ గురించి తెలుసుకోవాలనుకున్నానండి. ప్రెసెంట్ రేట్ లో ఎలా ఉంటుంది, ఇంకెంత వరకు కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది? హలో, మీరు కొన్నారు ఆల్రెడీ ఇవి? బై చేయాలని అనుకుంటున్నానండి ఇప్పుడు ఎస్బీఐని. ఓకే అండి. మైనర్ రిలీఫ్ ర్యాలీ చూసాము, కానీ అక్కడ కూడా నిలదొక్కలేక మళ్ళీ కొంచెం కరెక్షన్ లోకి పడినట్టుగా కనిపిస్తుంది. నా ఉద్దేశం లాస్ట్ వీక్ లో అయిన 1800 మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. 1800 పైన 1-2 డేస్ నిలబడితే కనుక అక్కడ బై చేయొచ్చు, లేదంటే కనుక నెక్స్ట్ బైయింగ్ పాయింట్ 1600 దగ్గర బై చేయొచ్చు. కాలర్ 30 సంవత్సరాల్లో కోటీశ్వరుడు కావడం, అంటే 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత సేవ్ చేయాలని నెలకొని అడగడం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ 8,150 రూపీస్, అంటే 10% ఇక్కడ నుంచి యాన్యువలైజ్డ్ యావరేజ్ రిటర్న్ వస్తుందని అన్న అంచనా వేస్తే కనీసం నెలకు 8,150 రూపాయలు ప్రతి నెల సేవ్ చేస్తే ఆయన ఆయన కోటి రూపాయల కళ నెరవేరే అవకాశం ఉంటుంది. వచ్చే 30 ఏళ్లలో ట్యాక్స్ బ్రాకెట్ 30% లో ఉంటాయి. ఒకవేళ ట్యాక్స్ బ్రాకెట్ అందుకంటే కొద్దిగా తక్కువగా ఉంటే డెఫినెట్లీ ఇంకా బెటర్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఈమెయిల్ సందేహాలను గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రసాదరావు జిన్నా అన్న పేరుతో పంపించారు. ఆయన ఇంట్రాడే అండ్ పొజిషనల్ కాల్ గా క్యాష్ అండ్ కమాడిటీస్ లో, అఫ్కోర్స్ ఆయన మన ప్రోగ్రామ్ లో ఎనలిస్ట్ గా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. దీనికి మీకు తర్వాత మీకు సరైన సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తామండి. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చని అడుగుతుంది గ్రంథిలక్ష్మి. ఫోర్టీస్ హెల్త్ చూస్తే కనుక లాస్ట్ 1 వీక్ కన్సాలిడేషన్ కూడా బాగా వీక్ గానే కనిపిస్తుందండి. ఫండమెంటల్ కూడా బాగా స్ట్రాంగ్ కంపెనీ అనుకుంటున్న కంపెనీ చూస్తే కనుక టెక్నికల్ గా ఒక మైనర్ బ్రేక్ డౌన్ కనిపించింది. నా దిశ కొంచెం వెయిట్ చేయండి. డెఫినెట్ గా ఒక 120, లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ లో అయిన 120-125 దగ్గర బయింగ్ పొజిషన్ చూడొచ్చు. వెంకట్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఆర్కామ్ ఫ్యూచర్స్ కాల్ ఆప్షన్ ఆయన హోల్డ్ చేస్తున్నారు, 10,000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఎటువంటి సలహా ఇస్తారు? నా ఉద్దేశంలో ఆర్కామ్ కాల్ ఆప్షన్ ని మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది, ఎందుకంటే లాస్ట్ 1 వీక్ కూడా బాగా వీక్నెస్ కనిపిస్తుంది, ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే అండి, సో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి ఆర్కామ్ కాల్ ఆప్షన్ నుంచి. అలాగే జియోడెసిక్ ఈ స్టాక్ యావరేజ్ ప్రైస్ 66 రూపాయల దగ్గర హోల్డ్ చేస్తున్నారు వరప్రసాద్, ఎటువంటి సలహా ఇస్తారు? టెక్నికల్ కూడా బాగా బేరిష్ గానే ఉందండి. 150-50 రూపీస్ వరకు పడి ఇప్పుడే ఒక చిన్న మైనర్ అప్ ట్రెండ్, బట్ అది కూడా పెద్ద ఏమి స్ట్రాంగ్ గా లేదు. మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మళ్ళీ క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఇంపార్టెంట్ అంటే కనుక ఈ లెవెల్లో కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఎస్ఐపి మోడ్ లో గ్లాక్సో, సిప్లా, ఆంధ్ర షుగర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. పీబీఎస్ సుబ్రహ్మణ్యం 2-3 ఇయర్స్ టైం ఫ్రేమ్ తో ఎటువంటి సలహా ఇస్తారు? యా, సిప్లా డెఫినెట్లీ యూ కెన్ బై అండి ఎస్ఐపి ద్వారా. షుగర్ షేర్స్ ఐ వుడ్ జనరల్లీ రిక్వెస్ట్ టు అవాయిడ్, ఎందుకంటే ఈ షుగర్ సైకిల్ కూడా నెక్స్ట్ ఇయర్ మనకి ఆల్మోస్ట్ 32 మిలియన్ టన్స్ కెపాసిటీ ఉంటుందని కూడా మనకి అంచనాలు వచ్చాయి. మన కన్జంప్షన్ అబౌట్ 23-24 మిలియన్ టన్స్ అండి. సో షుగర్ కొద్దిగా అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి. సిప్లా డెఫినెట్లీ ఎస్ఐపిలో కొనుక్కుంటూ వెళ్ళచ్చు. సో ఫైనల్ గా ట్రేడర్స్ కు ఎటువంటి సలహా ఇస్తారు? కమాడిటీ ట్రేడర్స్
ఇంటర్డే చూసుకుంటే కనుక 1770 యుఎస్ గోల్డ్ 1770 డాలర్స్ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయ్యా వీక్ గా అనేది ప్రస్తుతానికి కొంచెం కాషియస్ గా ఉంటే మంచిది. ఓకే సో కాషియస్ ఇస్ ది వర్డ్ ఆఫ్ ది గేమ్. అబ్సల్యూట్లీ అండి, మన లాస్ట్ కొన్ని రోజుల నుంచి కూడా సెప్టెంబర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఆలోచించని చెప్తున్నాం. డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ టు వెయిట్ అండి, అక్టోబర్ నవంబర్ లో కూడా విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి. బట్ ఎస్ఐపి ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో చేయాలనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ టైమ్స్ అండి, యూ కెన్ స్టార్ట్ ఈవెన్ టుడే. ఓకే అండి, సో నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది, సెన్సెక్స్ కూడా 500 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్స్ లో అమ్మకాల ఒత్తిడి ఏ దశలను కూడా ఆగడం లేదు, అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుంది. సో ప్రస్తుతానికి స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్, మేబీ చాలా అట్రాక్టివ్ బెట్స్ అనుకున్నప్పుడే బయింగ్ వెళ్ళండి, అదర్వైజ్ కొద్దిగా వెయిట్ చేయడం బెటర్. ఇది వాళ్ళ బిజినెస్ లంచ్, తిరిగి రేపు 8:30 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. మా సంకల్పం ఏదైనా మెరుగ్గా చేయాలని, మరింత మెరుగ్గా చేయాలని, దీని వల్లనే గెలుచుకున్నాం కోట్లాది కుటుంబాల నమ్మకం. ఘడి డిటర్జెంట్ పౌడర్ ఇప్పుడు ఇంకా అధిక శక్తిశాలి. కొత్త నోకియా C203 టచ్ అండ్ టైప్ డ్యూయల్ సిమ్ ఫోన్ ఇప్పుడు డ్యూయల్ సిమ్ తో స్టైలిష్ లుక్స్ మరియు నోకియా వారి నమ్మకం. గుడ్ నైట్ అడ్వాన్స్ అట్